విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు నగర్ గద్వాల మధ్య విద్యుదీకరణను పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే మూడు వందల ఎనభై ఐదు రూట్ కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు పూర్తి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుండి నవంబర్లో భారతీయ రైల్వేలోని మిగతా జోన్లతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా రైల్వే లైన్ల విద్యుదీకరణను పూర్తి చేశారు దక్షిణ మధ్య రైల్వే మిషన్ విద్యుదీకరణకు పెద్దపీట వేస్తూ నగర్ నుంచి గద్వాల మధ్య డెబ్బై రెండు పాయింట్ ఏడు రూట్ కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం మూడు వందల ఎనభై ఐదు రూట్ కిలోమీటర్లు విద్యుదీకరించబడ్డాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన విద్యుదీకరణ పరంగా భారతీయ రైల్వేలోని అన్ని జోన్లలో ఇదే అత్యధిక డోన్ నుండి కర్నూలు సిటీ నగర్ సికింద్రాబాద్ ముడ్కేడ్ మన్మాడు విద్యుదీకరణలో భాగంగా నగర్ గద్వాల స్టేషన్ల మధ్య విభాగాల్లో విద్యుదీకరించబడింది ఈ ప్రాజెక్టు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరం ఏడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం మేర విద్యుదీకరణ కోసం తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో మంజూరు చేయబడింది సికింద్రాబాద్ నుండి మహబూబ్ నగర్ మధ్య విద్యుదీకరణ ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేసి పూర్తి చేయబడింది గద్వాలా నుండి రాయచూరు విభాగం మధ్య ఇప్పటికే విద్యుదీకరించబడినందున ప్యాసింజర్ మరియు సరుకు రవాణా రైళ్లు ఇప్పుడు హైదరాబాద్ నుండి రాయచూర్ మరియు అవతలి స్టేషన్ల వరకు విద్యుత్ ట్రాన్సాక్షన్తో సజావుగా ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి చివరి దశలో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేసేందుకు దృష్టి సారించారు దీని ఫలితంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నుండి ఇప్పటి వరకు ఈ జోన్ మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల మేర విద్యుదీకరణని ప్రారంభించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన విభాగాలు వాసిం హింగోలి అఖం నలభై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్లు కలికిరి తుమ్మనగుంట నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు కాన్హాపూర్ లాతూరు రోడ్ తొంభై ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు మనోహరాబాద్ కామారెడ్డి అరవై ఏడు పాయింట్ మూడు కిలోమీటర్లు అరవపల్లి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భావనపాలెం సత్తుపల్లి పద్నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు గుత్తి బైపాస్ లైన్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు మరియు మహబూబ్ నగర్ గద్వాల మధ్య డెబ్బై రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి మార్గాల విద్యుదీకరణ వల్ల రైలు ఇంజన్ని మార్చడం అవసరం లేకుండా ఈ మార్గాల్లో నిరాటంకంగా రైళ్లు సజావుగా నడిచేందుకు వీలు కలుగుతుంది అలాగే మార్గమధ్యంలో ప్రయాణికుల రైళ్లు మరియు సరుకు రవాణా రైళ్ల నిలుపుదల సమయం తగ్గడం వల్ల రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది సెక్షనల్ కెపాసిటీ పెంపుదల కారణంగా ఈ విభాగాల్లో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీనివల్ల రైళ్లు పర్యావరణ అనుకూలమైన విద్యుత్ వినియోగంతో పాటు ఇంధన ఖర్చుల్ని కూడా ఆదా చేస్తుంది విద్యుదీకరణ పనులను అమలు చేయడంలో అంకిత భావంతో మరియు సమిష్టిగా కృషి చేసిన ఎలక్ట్రికల్ విభాగం అధికారులు మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు దక్షిణ మధ్య రైల్వే వివిధ విభాగాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ విద్యుదీకరణ పనులు శరవేగంగా సాగుతున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు ఈ జోన్ లో విస్తరించి ఉన్న బ్రాడ్ గేజ్ రైల్ మార్గాల్ని వంద శాతం విద్యుదీకరించే దిశగా జోన్ వేగంగా అడుగులు వేస్తోంది ఇది ప్రజల అంతరంగాలు